వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాగతం. ఏం లేదు బాయ్డ్, ఇంకా దీని బ్లాగ్ తప్ప. ఈ బ్లాగ్ కింద కూడా ఏం లేదు, కావాలంటే పడి చూపిస్తా చూడు అంతే. ఓకే, సో అదొక్కటి ఉంది బాయ్డ్ అంతా, ఏం లేదు. సో ఫస్ట్ నార్మల్ నుంచి ఈజీగా పెట్టుకున్నాం, అరే లోడ్గా. సో నార్మల్ నుంచి ఈజీ, ఇంకా కిందికి వెళ్ళి షో కదా కోఆర్డినేట్స్ ఎట్లా నాకు తెలుసులే, ఎందుకంటే ప్రతిసారి కోఆర్డినేట్స్ ఇట్లాంటి మ్యాప్స్కి అయితే 0, 16, 17, 18 ఎక్కడో పెడతారు, మళ్ళీ 0 ఉంటుంది. చూ 60, 61. ఓకే ఓకే. సో ఇప్పుడు దీన్ని మైన్ చేస్తే వేరే బ్లాక్ వస్తుంది, అట్లా బ్లాక్స్ వస్తూనే ఉంటాయి. దాంతో పెద్ద బేస్ అంతా బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో అదే మన టార్గెట్ ఫారెస్ట్. ఓకే 1/10 ఇట్లా ఉంటుంది, ఇది ఫారెస్ట్ 10 ఉంటాయి. ఫారెస్ట్ అండర్ గ్రౌండ్ కేవ్స్ ఉంటాయి, కేవ్స్ బార్న్ ఏవో ఉంటాయి. ఇంకా యానిమల్స్ మాప్స్ కూడా వస్తాయి, రాత్రి అయితే మాప్స్ వస్తాయి, పొద్దున అయితే యానిమల్స్ వస్తాయి. నేను ఒక ఐడియా తెలుసు, కార్నర్స్కి వుడ్ పెడదాం బాగుంటుంది, ఇది జస్ట్ టెంపరీ కోసం. ఈడ కూడా వుడ్ పెడదాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ వుడ్. ఇది సవానా వుడ్ ఉంది కదా మన దగ్గర, సవానా కాకుండా ఓక్ వుడ్ వచ్చిన తర్వాత వుడ్ పెడదాం. ఓకే, సవానా ఇంకోటి, అరే అరే వీడి పేరు ఏం పెడతాం, బొని, యూట్యూబ్ బొని ఉంటాడు చూడు, బొని బొని పెడతాం. అరే రే బొని, హాయ్ బొని బొని. ఓ ఈ లాక్ కోసమే వెయిట్ చేస్తున్నా, వాడు ఎక్కడి కింద పడతాడో అని చూస్తున్నా. బొని అనేస్తున్నాడు, ఏమైంది బొని, ఏమైంది అంగరౌచ్, హాయ్, ఏం లేవులే. ఓకే, సో ఓకే ఓకే ఓకే. బొని బొని కోసం డర్ట్ని తెచ్చుకొని అసలు మంచి ల్యాండ్ చేద్దాం. ఓకే, సో డర్ట్ కావాలి మనకు, డర్ట్ అంటే బొని జరుగుతావా, తగులుతుంది మీకు బొని బొని బొని. షూట్ 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 షూట్. అరే అరే వాడు కుక్కడు పోడ్చాడు, వాడు పోడ్చాపుకుంటు రాలే. అరే ఎందుకంటే నేను అట్లా ఎప్పుడన్నా వచ్చిందనుకో ఏం చేస్తానంటే నేను వావ్ నేను ఎప్పుడన్నా కుక్క పోడ్చాపు ఇట్లా వచ్చిందనుకో 1 బ్లాక్ స్కై బ్లాక్లో ఏం చేస్తానంటే ఇట్లనే పెట్టుకుంటా, పెట్టి మళ్ళీ ఐటమ్ ఫ్రేమ్ వచ్చేంత క్రాఫ్ట్ చేసేంత వచ్చిందనుకో నాకు వస్తువులన్నీ ఐటమ్ ఫ్రేమ్లో పెడతా, బోని అని రాస్తా కింద సైన్ పెట్టి. పోర్ చాప్ కూడా దొరకలే వాడి తినడానికి, నిజం కాదు నిజంగా కాదు. సో ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ స్టిక్స్ చేయాలి, తర్వాత షవ్ లాక్ చేయాలి. ఓకే, ఇంకా ఓ క్లాక్ దీంతో ఏం చేయాలంటే దీన్ని తీసేసి ఇట్లా దీన్ని తీసేసి ఒకసారి నేను 1 బ్లాక్ స్కై బ్లాకే నార్మల్గా ఫస్ట్ టైం ఆడుతుండే, ఆడినప్పుడు నేను దొరికి వెళ్ళినా ఆల్మోస్ట్ 7-8 ఫేజెస్ అయిపోయినాయి నావి. అరే డిసప్పాయింట్మెంట్ మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ ఇద్దాం. అరే మళ్ళీ మళ్ళీ చూడు, అరే డిసప్పాయింట్మెంట్ డిసప్పాయింట్మెంట్ అంటే అదే చెప్తున్నారు, డిసప్పాయింట్మెంట్ ఇన్ మైండ్ క్రాఫ్ట్. నేను ఇందాక చూసి ఒరే మన ఇల్లు అంతా పోయిందేమో అనుకున్నా. ఓకే, ఇదే ఫుడ్ మనకు కావాలి. ఓకే డన్, ఒకటే కావాలి డన్. ఇంకంతా డర్ట్తోనే ఫిల్ చేద్దాం, ఎప్పుడు డర్ట్తోనే ఫిల్ చేస్తాం, కానీ వుడ్ ఎక్కువ వచ్చిందంటే రీప్లేస్ చేసి వుడ్తో వేస్తాం. వుడ్ ఒక ఈజీగా ఒక 5-6 స్టాక్స్ రావాలి, వస్తే మంచి పెద్ద బేస్ చేయొచ్చు. సో క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెడదాం డిజైన్ లాగా. ఇంకా కిందికి కూడా వెళ్తా, ఓల్డ్ కిందికి కింద వెళ్ళి ఒక బేస్ స్టార్ట్ చేసుకుంటా. ఓకే ఓకే, ఇంకా యాక్స్ కూడా కావాలి. అరే హౌ టు ప్లే కాదు, అరే హా ఇంటూ, అరే యాక్స్ కావాలి కదా, ఆ కాదు యాక్స్ కోసం ఇక్కడికి వెళ్ళి, అరే రాట్లే, అరే
నేను గ్రౌండ్ ఫ్లోనే కదా ఎట్లా వచ్చింది? అరే నా ఫోన్ ఎట్లా ఫ్లోన్? అరే నాకు యాక్సిడెంట్ వచ్చు కానీ ఇక్కడ రావట్లే పని చేయట్లు. ఓకే ఇంకా మైండ్ చేసుకోవాలి. ఇంతసేపు కాదు దీంట్లో బిల్డింగ్ కంటే మైనింగే వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకో బయోనిక్ అని ఒకడు ఉన్నాడు, వాడు కూడా ఏదో సర్వర్ క్రియేట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మా బ్లాక్స్ మైండ్ స్కెలిటన్ 9935-0041. సో ఇప్పుడు నేను మీతో ఆడాలనుకుంటున్నాను అనుకో, అయితే కింద గేమర్ ట్యాగ్ పెట్టండి, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతా. ఇంకా నేను ఎప్పుడైనా ఫ్రీ ఉంటే మీరు కూడా ఆన్లైన్ ఉంటే పెడతా రిక్వెస్ట్, అప్పుడు ఇద్దరు ఆడచ్చు. ఇక్కడ పెట్టేసి ఈడ క్రాఫ్టింగ్ టేబుల్ పెడదాం. క్రాఫ్టింగ్ టేబుల్ డన్. సన్ఫ్లవర్. సో రాత్రి అవుతుంది, నాకు క్లియర్గా అర్థమవుతుంది రాత్రి అవుతుంది అని చూడు. ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. అరే డిసప్పాయింట్మెంట్. అరే ఈ వీడియో పేరు వేరేది పెడదాం, ఆల్ యువర్ మైండ్ క్రాఫ్ట్ పెయిన్ ఇన్ వన్ వీడియో. బాగానే ఉంది. పెయిన్ ఇన్ వన్ వీడియో, మైండ్ క్రాఫ్ట్ కా పెయిన్, మైండ్ క్రాఫ్ట్ కా పెయిన్. ఏ డిస్క్రిప్షన్ ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి, అదే ఉంటుంది డిస్క్రిప్షన్ అనుకుంటున్నా. ఉంటుందిరే, డోంట్ వరీ. అరే 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 ఆల్ మై పెయిన్ ఆఫ్ మైండ్ క్రాఫ్ట్ ఇన్ వన్ వీడియో. ఇది గ్రాస్కి టర్న్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఇట్లా బాగుండదు. సో ఐ థింక్ రాత్రి అవుతుంది, మాబ్ స్పాన్ కావచ్చు. సో ఇక చెస్ట్ పెడతాం. ఓకే మాబ్ స్పాన్ అయితే కాదు చెస్ట్, ఎందుకంటే ఆడ అది పెట్టాం. ఇక చెస్ట్ పెడదాం. అరే చాలా గట్టిగా వచ్చి ఉంటాం. ఏ చెట్లు నాటుదాం, సన్ఫ్లవర్ నాటంలే చెట్లు. ఫస్ట్ ఇది పువ్వు, ఇదే దేశీ దోసీ అంట, పాపీ అంట. పాపీ నాకు తెలుసు. ఏ పాపీ ముందు పేరు రోజ్ తెలుసా? ముందు రోజ్ అంటుంటుండే, రోజ్ అని ఉంటుండే. ఓకే నాకు తెలిసి ఇది పెరగదేమో, ఎందుకంటే చెట్టు ఉంది కదా. ఓకే పంకిన్ సీడ్స్ ఇది పెడదామా, మన దగ్గర పెట్టుకుందాంలే. ఓకే One eternity later. వీడియో కట్ చేసా, చాలా మైనింగ్ చేసా, నా షవల్ ఇరికింది. ఇది 100th బ్లాక్. వీ ఒఫీషియల్లీ మైండ్ 100th బ్లాక్. ఇప్పుడు రావాలి, అది రావాలి, అండర్ గ్రౌండ్ ఫేస్ రావాలి. అరే అవన్నీ బ్లాక్స్ నాకు తెలీదు. వేరే డూప్లికేట్ వరల్డ్ క్రియేట్ చేసేసుకొని. ఓ స్టోన్ లాగే ఉంది కదా, వేరే డూప్లికేట్ వరల్డ్ క్రియేట్ చేసుకొని క్రియేటివ్కి వెళ్ళి క్రియేటివ్లో కూడా బైండ్ చేస్తే కనిపిస్తుంది. నేను క్రియేటివ్లో బైండ్ చేయలే, కానీ అంటే నా ఇన్వెంటరీ చూడండి. 64 బ్లాక్స్ ఆర్ 1 స్టాక్ అండ్ 3 బ్లాక్స్ డోట్. ఓకే 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 డన్ డోట్. అరే ఎక్కడికి వెళ్తున్నా? స్పీడ్ బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది. వావ్ వావ్ ఇంకా చాలా అనుకుంటా, నెక్స్ట్ ఎపిసోడ్లో అంతా క్లియర్ చేసేసి నీట్గా ఇస్తా. Okay, and I guess so. Thanks for watching, and bye.